హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈ వీడియోలో నేను మా ఇంట్లో జరుపుకున్నటువంటి ఉగాది పండుగ కొన్ని వీడియోస్ని అయితే షేర్ చేస్తున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి మామిడి తోరణం కట్టడం కోసం కొన్ని మామిడాకులను అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా తోరణాన్ని అయితే రెడీ చేశాను. ఇలా రెడీ చేశాక గుమ్మానికి అయితే కట్టేశాము. ఇంకా ఈరోజు అయితే ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ బెల్లాన్ని అయితే తురిమి పెట్టుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండును కూడా ముందే నానబెట్టుకున్నాను. ఇంకా మామిడికాయలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటి తొడాలను అయితే కట్ చేసుకునేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే మనం ఉగాది పచ్చడి చేసుకునేటువంటి పాత్రకి తోరణం కట్టడం కోసం అయితే దారం పోగుల్ని తీసుకొని కొద్దిగా పసుపు పూసి మామిడాకును వేసి తోరణం కట్టుకొని మనం తీసుకునే పాత్రకి అయితే కొద్దిగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఈ తోరణాన్ని అయితే కట్టేసుకొని ఇంకా చింతపండు గుజ్జుని అలాగే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఇంకా వేప పూతని కట్ చేసుకున్నటువంటి పచ్చిమామిడికాయ ముక్కల్ని ఉప్పు కారాన్ని షడ్రుచులను అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే భక్ష్యాలను అయితే ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండితో అయితే చేస్తున్నానండి. ఈ గోధుమ పిండిని ఒక గంట ముందే అయితే నానబెట్టుకున్నాను. అలాగే పూర్ణాన్ని కూడా రెడీ చేసుకున్నాక భక్ష్యాలని అయితే ప్రిపేర్ చేశానండి. నెక్స్ట్ అయితే దోశపిండిలోకి ఈ పూర్ణాన్ని అయితే వేసుకొని పూర్ణం బూరెలు కూడా ప్రిపేర్ చేశాను. అలాగే కజ్జికాయలని కూడా అదే గోధుమ పిండిని యూజ్ చేసుకొని ప్రిపేర్ చేశాను. అలా పూర్ణం కజ్జికాయలు కూడా అయితే రెడీ అయిపోయాయి. ఇలా మా ఇంట్లో అయితే ఉగాది స్పెషల్ అయితే ప్రిపేర్ చేశామండి. ఆ తర్వాత వీటన్నిటినీ అయితే దేవుడికి అయితే సమర్పించి పూజ అయితే చేసుకున్నాము. ఇదండి ఈరోజుటి మా చిన్న వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.